మైక్లని కొంచెం చేతికి దెబ్బతగి చాలా సంతోషంగా ఉంది, చాలా పరమానందంగా ఉంది. వాళ్ళ ఒక చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని మా బోయి అంటే వాల్మీకి అన్నాడు, రామాయణం రచించింది వాల్మీకి మహర్షి. ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాని ఇంత చక్కగా చెక్కిన శిల్పి మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఆయనకి సరికి మేమేమి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇంతగా ఆదరించి, అంటే పరమానందులై పరమోత్సవంలో ఒకనాడు రామారావు బ్రతికించాడు భక్తిని, ఈనాడు ఈ సినిమా బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క చిత్రానికి ముఖ్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే చిత్రాన్ని ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా, తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం మన అఖండ సినిమా. ఇంత భయంకర సన్నివేశాల్లో కూడా సినిమాలో నేను ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన వేరే షో జరుగుతున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది అంకెల్, ఒకటే నచ్చాల అంకెల్ అని పిలవడం నన్ను, అంకెల్ ఏంటారు అంకెల్ లేకపోతే తాత అను, చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం మా విజయం అనుకోవట్లేదు మేము, ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఇవాళ ఎన్నో ఇప్పటికీ సుమారుగా 9 నెలలు అయింది మీ సినిమా మొదలుపెట్టి, 21 మంత్స్. మన సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఆర్టిస్టులు అయితే ఎంతో ఓపికతో, మా యూనిట్ సభ్యులందరూ కూడా చూస్తున్నాం మన సన్నివేశం. ఎన్నో సన్నివేశాలు థియేటర్లో, రకరకాల లొకేషన్స్లో సినిమాని షూట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా, అంటే సినిమా కథలు లీనమైపోయి వాళ్ళు కూడా అంతర్భాగం అయింది సినిమాలో, ఎంతో కష్టపడి, ఎంతో కరుణ ఎంత మనకి ప్రాణాంతకమైందో అలాగే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులను ఈ షూటింగ్ సినిమా షూటింగ్ అప్పుడు ఉన్నా కూడా వాటన్నింటికి ఏదో శ్రీకాంత్ గారి దిన బొచ్చు అన్నట్టు తృణప్రాణాయంగా తీసేసి వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా ఇంక మనం చేస్తున్నాం, మనం చేస్తాక నిలిచిపోతాం ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో అన్నది అన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో వాళ్ళందరూ పనిచేయడం, దానికి ఫలితమే ఈ యొక్క సినిమా. మనం పౌరాణికాలు అంటాం లేకపోతే అలా అంటాం, అటువంటి ఒక పౌరాణికమే ఈ యొక్క అఖండ. ఎన్నో నిజాలు ఈ సినిమాలో గుప్తమైన నిజాలు చెప్పడం జరిగింది. భగవంతుడు కరుణించమని అడుగు, కనిపించమని కాదు అన్నది, నేనండి ఎన్నో ఉంటాయి. బహుశా బోయపాటి గారు ప్రొడ్యూసర్ గారు మీకు వద్దులేండి, మీకు నాకు సంబంధం లేదు, కానీ బోయపాటి గారు నాకు రాయల్టీ ఇవ్వాలి కొంచెం. అప్పుడప్పుడు అంటూ ఉంటా నేను, మిథున లగ్నం కాబట్టి మిథునకి కన్య వాళ్ళే ఎక్కువగా అవధూతలు అవుతారు భగవంతుడికి, కన్య వేరు. ఇది మన సాయిబాబా మన కొందరున్నారు, మిథున అవధూతలు వేరు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు, ఏది చూపించండి పీగుతారు
ఏంటని కొట్టారంటారు. ఎందుకు ఎలా తెలిసింది కొట్టానని అంటే నొప్పి అంటాడు. ఆ నొప్పిలో నన్ను అడగతి ఉంటుంది. సో అటువంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను బయట. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి బహుశా అక్కడి నుంచే బోయపాటి గారి పాయింట్ కొట్టుంటాను. ఏదైనా ఒక మంచి సినిమా ఇవాళ విజయం నేను అన్నట్టు ఎంతోమంది మేమే కాదు నా అభిమానులే కాదు ప్రేక్షక దేవుళ్ళే కాదు యావత్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం. అటువంటి సినిమా ఇవాళ రిలీజ్ కావడం మొత్తం అఖండ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ అఖండకి అఖండమైన విజయాన్ని చేకూర్చినందుకు ఇంకా ఇటువంటి సినిమాలు అంటే నేను చెప్పేది ఏంటి ఆధ్యాత్మిక ఇప్పుడు తరాలు మారుతున్నాయి ఈ ఆధునిక ఈ యొక్క దీంట్లో పడిపోయి దేవుడికి ఇవ్వడం చింతన లేని ఈ తరుణంలో ఇటువంటి సినిమా రావడం ఒక కావ్యం ఒక పురాణం ఒక ఇతిహాసం లేని పాత్రలు ఉన్నట్టు సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా చూపించడం అనిపించడం ప్రేక్షకులకి ఇది మనం ఒక్కరికే చెల్లు. అటువంటి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను. కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేసుకోకూడదు ఇటువంటి సినిమానికి అభినందనలు. ఎందుకంటే ఇది ఈశ్వరేచ్ఛ. శివుడి ఆనంది తెలియందే చెమకొట్ట కొట్టదు అంటారు. అలాగే శంఖలో పోయిందే తీర్థం కూడా కాదంటారు. అలాగే ఈ సినిమా కూడా అటువంటిది కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా మళ్ళీ చరిత్ర రాయాలన్న మేమే దాన్ని తిరగ రాయాలన్న మేమే సృష్టి చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఆనాడు అలనాడు నాన్నగారు స్వర్గీయ శ్రీరామ నందమూరి తారక రామారావు గారు భక్తిని ఆయన కాపాడారండి సినిమాల ద్వారా సినిమాల మాధ్యమం ద్వారా ఆయన చేసిన పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా. అలాగే ఈనాడు మళ్ళీ ఎక్కడ సినిమా మళ్ళీని భక్తిని కాపాడింది. ఇంకా ముందు ముందు తరాల వాళ్ళకి కూడా భక్తి అంటే ఏంటో భక్తి అంటే ఏం లేదు ఒక మనోధైర్యం మనం ఉన్న ఒక విల్ పవర్ ఒక దృఢ సంకల్పం. సో దానికి ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమాను ఆదరించినందుకు. అలాగే మా నిర్మాతలు మా తమ్మన్ గారు ఇప్పుడు ఇదే ఇవాళే చూడటం నేను సినిమా. ఎందుకంటే ఒకసారి సినిమా అయిపోయిందంటే నేను 7 రోజులుగా అట్నుంచి ఎందుకంటే నాకు రకరకాల పనులు ఉంటాయి. మీకు అది ఇవాళ పొద్దునే మా క్యాన్సర్ హాస్పిటల్లో మేము ఆక్సిజన్ జనరేటర్ని ఇవాళ పొద్దునే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ముందు రాబోయే ఇక కోవిడ్ వేరియంట్ ఇక ముందు ఒకటి రాబోతుందనేది ఒక అదృష్టవశాత్తు ఇంకా మన దేశంలోకి రాలేదు. వస్తే మరి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ఇవాళ మన ఆసుపత్రిలో. సో ఇలా ఒక్కొక్క అన్నీ సేవే అన్నీ సినిమా చూసినట్టే. సో కాబట్టి ఇప్పుడే నేను చూడటం సినిమా మా కాంబినేషన్ మరి నాకే అనిపించేది ఇది బాలకృష్ణ స్క్రీన్ మీద కనిపిస్తుందని. ఒక సినిమా చేసాం ఒక లెజెండ్ చేసాం ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సాటు కళాంబతల్లికి సేవ చేస్తూ అలాగే ఇటు సమాజానికి కూడా మంచి సందేశాన్ని అందిస్తూ ఇలా ఈ సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ఆది దంపతులకు భారతీ పరమేశ్వరులకు నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఇటువంటి మా పూర్వజన్మ సుకృతంగా ఇటువంటి మంచి ఆలోచనలు కలిగించినందుకు రేకెత్తించినందుకు వారికి మా కృతజ్ఞతలు చేసుకుని మరి ప్రతి ఒక్కరు ఇవాళ తమ్మన్ గారు అద్భుతంగా రీ రికార్డింగ్తో అన్ని సన్నివేశాలను అయితే నేమే పాత్రల్ని జీవం పోసి అద్భుతంగా ఆయన వాణిని సమకూర్చడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా మీకు అనవసరం ఉంది ఏది అనిపించదు. అవసరమైతే ఇంకో మంచి పాట పెట్టుండొచ్చు సంగణం మంచి మాది కాదు సినిమా అంటే ఎక్కడ ఏది అవసరమో ఎన్ని సమపాళ్ళల్లో అవసరమో ఆచి తూచి దాన్ని పెట్టడమే సినిమాలు చూపించడమే మా ధ్యేయం. అలా ఈ సినిమాలో ఏది ఎలా ఎంత ఉండాలో అంత
ఎంతో అద్భుతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా నటీనటులు అయితే నిమ్మిన తోటి నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా చేయబట్టి దాని ఫలితం ఇవాళ ఈ చిత్రం యొక్క విజయం సో ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా అభిమానులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి బోయపాటి శ్రీను గారి గురించి చెప్పాను ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించాం ఇప్పుడే ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు ఇప్పుడు లెజెండ్ కొంచెం సరే సినిమా తర్వాత లెజెండ్ లెజెండ్ చేసిన లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి ఎప్పుడు ఆలోచించలేదు మళ్ళీ అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు అంతా దైవ సంకల్పం దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాం అంటే దేవుడు అంటే మన పనిలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మా పని మేము నమ్ముకుంటాం మా ఇండస్ట్రీని మేము నమ్ముకుంటాం కాబట్టి ఈ విజయం మా నమ్మకానికి ఒక ఉదాహరణ అని చెప్పుకుంటా అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకి అలాగే నా అభిమానులకి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను లేదండి అట్లా ఏం లేదు ఏ క్యారెక్టర్కైనా ఒకటే ఇంకా దీనికి ఇంకా మన న్యాచురల్గా కనిపెట్టాలని అఘోర క్యారెక్టర్ కోసం రకరకాలుగా ఆలోచించాం మనం చూపించడం కూడా జరిగింది నేను మన నా మొబైల్లో అంటే నేను ఎంత హోంవర్క్ చేశాను దానికి నేను డైరెక్టర్ గారు ఎంత డిస్కషన్ చేశాం ఒకళ్ళ పైన వస్త్రం ఉండాలా ఉండకూడదా లేకపోతే ఎటువంటి నామాలు పెట్టుకోవాలి ఏ సన్నివేశానికి ఎలాంటి మన నామాలు పెట్టుకోవాలనేది ఎన్నో రకరకాలుగా ఒకసారి ఒక పాత్ర అనుకున్నప్పుడు అది ఇదే కాదు అది ఒక సాంకేతిక సినిమా అయినా సరే సినిమాయే మా దైవం సో దీనికోసం ప్రతి సినిమాకి చేసే కృషి ఒకటే నేను ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ సో డైరెక్టర్ గారు ఎలా చెప్తే దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను అంతే తప్పితే దీనికి ప్రత్యేకంగా నేను చేసింది ఏంటి నేను ఎప్పుడు పూజలో పూజా పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఆ దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు ఆ సంకల్పాన్ని ఇస్తాడు అఖండ అఖండ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఒకటే ఒక ట్రాన్స్లో ఉన్నాం అంటే ఈ కథ విన్నప్పటి నుంచి కరోనా ముందు లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో విన్నాను కథ సో కథ విని 1 ఇయర్ ట్రావెల్ చేసాం ఈ సినిమాలో ఏంటి ఏం చేయొచ్చు ఎలా ఈ సినిమాని ఎంత మోడర్నైజ్గా చేయొచ్చు డోర్ తర్వాతము ఎంత మోడర్నైజ్డ్గా ఈ సినిమాని చూపించవచ్చు ఇప్పుడు ట్రెండ్లో కూడా ఉండాలి సేమ్ టైం అన్నీ యూస్ చేసే మంత్రాలు కూడా ఆర్గానిక్గా ఉండాలి చాలా నిజంగా ఉండాలి సన్నివేశాలకి సింక్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి నేను బోయపాటి గారు వి టుక్ సో మచ్ ఆఫ్ బుక్స్ చదివి అగోరా గురించి చదివి శివుడు గురించి చదివి చాలా సైన్స్ చాలా లిరిక్ రైటర్స్తో కూర్చుని చాలా ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం సో అది ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఇప్పుడు ఉండే అట్మాస్ డాల్బీ అట్మాస్ ఇలాంటి సౌండ్ ఇలా ఇంత మాకు 128 స్పీకర్స్ ఉండే ఒక డాల్బీ అట్మాస్లో ఈరోజు మా సినిమా రిలీజ్ అయ్యి అన్ని స్పీకర్స్లో కూడా అంటే ఇది ఏదో అఖండ అనేది ఏదో ఒక ఒక భక్తి సినిమా కాకుండా కూడా ఒక యంగ్స్టర్స్కి కూడా అది ఒక శివుడు గురించి వినడానికి కానీ మంత్రాలు వినడానికి కానీ ఇట్ విల్ బి వెరీ యూత్ఫుల్గా ఉండాలి అని చెప్పి సో ఎథనిక్గా ఉండాలి సేమ్ టైం ఆర్గానిక్గా ఉండాలి అని చెప్పి మీ అండ్ బోయపాటి గారు వి వర్క్ వెరీ హార్డ్ అండ్ ఈరోజు అవుట్పుట్ చూసేటప్పుడు లాస్ట్ 45 డేస్గా మా ఇద్దరం నిద్రపోలేదు అంటే వి వర్క్డ్ ఇన్ డిటిఎస్ స్టూడియోలో అసలు కూర్చుని అసలు డిటిఎస్ స్టూడియోని ఎస్టీడీ లాగా తోలాం అన్నమాట సో మా ఇంజనీర్ రాధా గారు కూడా వచ్చారు ఇంజనీర్ డిటిఎస్ ఇంజనీర్ రాధా గారు కూడా వచ్చారు అనుకుంటా సో ఈరోజు మా యంత్రం చూసేటప్పుడు చాలా సంతోషం మీ జనాలు పొద్దున్న 4:30 నుంచి నన్ను లేపేశారు అంటే పడుకుందే 2 ఇంటికి 4:30 నుంచి వాట్సాప్ మెసేజ్లు అమెరికా నుంచి అంటే ఇటు అంటే ఈ సినిమాని ఒక మాస్ జాతర చేశారు అది చాలా సంతోషం ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పొద్దున అన్ని బాలబాబు గారు ఫ్యాన్స్ అందరూ ఈరోజు పొద్దున్న నుంచి అసలు ఎంతో నందమూరి గారు అభిమానులు అందరూ అసలు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది బాలయ్య గారికి ఇటు వస్తే అది ఇండస్ట్రీకి ఇటు వచ్చినట్టే సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం జనరల్గా అది లెజెండ్ అవని సింహావని వాట్ ఎవర్ ఫిలిమ్స్ శ్రీరామరాజ్యం అని అన్ని ఫిలిమ్స్
అని నేను చెప్పాను బాలయ్య గారికి, సార్ మీకు ఒకరికి మీకు పెద్ద ఎన్టీఆర్ గారికి ఏ దేవుడు వేషం వేసినా అది నిజంగా అనిపిస్తుంది. అటు శివుడైనా సరే, అటు అటు రాముడైనా సరే, ఈరోజు ఇప్పుడు సో ఆయన ఆయనలోనే కృష్ణుడు ఉన్నారు. సో ఆయన వెరీ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ అన్నమాట. ఎప్పుడు అసలు హీ ఎంజాయ్స్ ది మ్యూజిక్ డైరెక్షన్ ఆ సినిమా, ఎనీథింగ్ ఫర్ సినిమా. ఆయన ఈరోజు ఆయన నడిపే హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ కూడా నంబర్ 4, ఇండియాలో నంబర్ 4 హాస్పిటల్. సో మేము చాలా గర్వంగా చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక గ్రేట్ హ్యూమన్తో మేము వర్క్ చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. సో ఆయన చెప్పినప్పుడు ఈరోజు ఆక్సిజన్ కార్యక్రమం కూడా ప్రారంభించారని, కాబట్టి ఇప్పుడు థర్డ్ వేవ్ని ఎలా స్టాప్ చేయాలని చెప్పి, సో ఈరోజు ఇప్పుడు అది వినడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో అఖండాన్ని ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షకులకి, నందమూరి గారి అభిమానులకి, ఆల్ ద సినిమా ఫ్యాన్స్, ఈ ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి అన్ని చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి అందరు ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు రావాలి, అందరికీ చాలా ఆరోగ్యంగా ఉండాలి ఇండస్ట్రీని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శివుడు మాకు ఈ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఈరోజు ఈ సినిమా స్టార్టింగ్తో. సో ఇది అలానే కొనసాగాలని, సో ఇంకా ఇండస్ట్రీ ఎప్పుడు ఆగకూడదు. చాలా లాస్ అయ్యారు చాలామంది ప్రొడ్యూసర్స్ కరోనాతో, చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. సో ఈరోజు ఈ సినిమాతో ఈ అందుకున్న ఈ స్పీడ్ చాలా అసలు తగ్గకుండా ఇంకా బాగా బాగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. అఖండ ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్నా నమస్కార్ అంటే అందరి నోటి నుంచి ఒకే మాట సినిమా సూపర్ డూపర్ హిట్ అని, అది చాలా 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 ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత, 2 కరోనా టైమ్స్ని ఎదుర్కొన్న తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఈరోజు తెలుగు ప్రేక్షకులకి, అలాగే నందమూరి అభిమానులందరినీ ఆనందంలో ముంచెత్తిందండి. ఎప్పుడో చూసాం 20 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కటౌట్ల దగ్గర ఇది చేయటం, నైట్లు మేలుకొని ఉండి సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడో చూసామండి. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా అంటే నాకు మాట రావట్లేదండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు చేస్తున్న ఆ ఎంజాయ్, వాళ్ళు చూపిస్తున్న ఆ ఉత్సాహం చూసి ఇక నాకు అది చాలా అనిపించిందండి. ఇంతకు మించి ఎక్కువ ఏది చేయాల్సిన అవసరం లేదనిపించిందండి. చాలా ఆనందం వేసింది, నాకు మాటలు కూడా రావట్లేదు దాని మీద. సో ఈరోజు ఈ సినిమాని ఇంత అద్భుతంగా హిట్ చేసిన ప్రేక్షకులకి, అలాగే అద్భుతంగా ఆదరిస్తున్న నందమూరి అభిమానులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఈ విజయం ఇంత పెద్ద విజయం అంటే ఇనానమస్గా ఎటువంటి ఏ ఇది లేకుండా ఉన్న ఇనానమస్ స్టాక్ వచ్చిన ఈ సినిమా విజయాన్ని, ఇది మా విజయం కాదండి, ఇది సినిమా విజయం, ఈరోజు ఈ ఇండస్ట్రీ విజయం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. తప్పకుండా ఇది సక్సెస్ మీట్లో మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడతామండి. ఈ విజయాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి. అందరికీ నమస్కారం. ఈ మా అఖండ సినిమాకి అఖండ విజయాన్ని అందించిన ఎంటైర్ తెలుగు ప్రేక్షకులందరికీ, నాట్ ఓన్లీ నందమూరి అభిమానులకి మాత్రమే కాదు, పర్టికులర్ ఎందుకు ఆ మాట మెన్షన్ చేస్తున్నానంటే, నందమూరి అభిమానులు నందమూరి హీరోలు ఏ సినిమా చేసినా ఆ వెనకాల ఉంటారు. బట్ ఈ అఖండ సినిమా వరకు వచ్చేసరికి ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు, అందరి హీరోల అభిమానులు, ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ అఖండ సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్లకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అంటే, అభిమానులు అనేటువంటి ఎప్పుడూ వస్తుంటారండి. ఈ 2 కరోనాలు ఎఫెక్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీస్ థియేటర్కి రావాలంటే ఆలోచించే పరిస్థితి ఉన్నది. వాస్తవానికి మన తెలుగు సంస్కృతులు ఏంటంటే, అందరికీ తెలిసి బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకుందానికి కూడా టైం లేదు, పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా టైం లేదు. నాకు తెలిసి వారంలో ఒకరోజు వాల్యుబుల్ టైం స్పెండ్ చేసేది థియేటర్లోనే. అటువంటి ఆపర్చునిటీ మనకి 2-3 సంవత్సరాల నుంచి అది కోల్పోయాం మనము, ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి చేసే టైంని. ఈ సినిమాకి ఆ ఫ్యామిలీస్ కూడా రావడం జరిగింది. అందుకే పర్టికులర్గా ఎంటైర్ తెలుగు సినిమా అభిమానులందరికీ, తెలుగు సినిమాలను వీక్షించే ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా. ఈ విజయ పరంపర ఇక ముందు కూడా ఉండాలి. ఎందుకంటే సినిమా విజయం అనేది ఒక హీరోకో, ఒక డైరెక్టర్కో, ఒక ప్రొడ్యూసర్కో, ఒక ప్రొడక్షన్ హౌస్కో ఉపయోగపడేది కాదండి. ఒక సినిమా విజయం అయితే అంటే ఒక పెద్ద రేంజ్ సినిమా, ఒక మోస్తారు సినిమా గురించి మాట్లాడుతున్నా. ఒక సినిమా షూటింగ్ జరగాలంటే, సపోజ్ బాలకృష్ణ గారి మా అఖండే సినిమా అనుకుందాము, దగ్గర దగ్గర 150 డేస్, 200 డేస్ షూట్ చేశాము.
150 డేస్లో పర్ డే మినిమం తక్కువలో తక్కువలో క్రూనే ఒక 400 మంది ఉంటారు. అంటే 400 మందికి మనం ఉపాధి కల్పిస్తున్నట్టే. 400 మందికి ఒక పర్సన్ ఒక ఇంట్లో 4 వేసుకున్నా 1600 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టే. సపోజ్ అదే సినిమా ఈరోజు మన అక్కడే అనుకుందాము, ఓన్లీ ఓవర్సీస్లో 550 థియేటర్స్, ఎంటైర్ ఇండియా కాకుండా అవుట్ సైడ్లో 600+ థియేటర్స్లో రిలీజ్ అయింది. మన తెలుగు స్టేట్లో 1100 పైన థియేటర్లు రిలీజ్ అయింది. అంటే సుమారుగా ఒక 1600 నుంచి 2000 థియేటర్లు అనుకుంటే, ఒక థియేటర్లో 15 మంది వేసుకున్నా కానీ కూడా ఒక 30,000 కుటుంబాలు ఈ సినిమా మీద ఒక 15 డేస్ లీడ్ అవుతుంది. అంటే ఎవ్రీ 15 డేస్కి ఒక పెద్ద హీరో సినిమా వస్తే ఇండైరెక్ట్గా 1,00,000 పైన మనుషులకు అది ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. 30,000 కుటుంబాలకి 120,000 మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.